తెలుగు రాష్ట్రాల చరిత్రలో ప్రజాపద్ధుల సంఘం చైర్మన్ పదవికి తొలిసారి ఎన్నిక జరగనుంది సభలో ప్రతిపక్షం లేకపోవడం తగిన సంఖ్యాబలం లేకుండా వైసీపీ తరపున నామినేషన్ వేయడంతో పోటీ అనివార్యమైంది అసెంబ్లీ కమిటీ హాల్లో శుక్రవారం బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక జరగనుంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్కు వస్తారా లేదా అనేది చర్చనీయాంశమైంది రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేకపోయినా శాసనసభలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పీఏసీ చైర్మన్ పదవికి సైతం ఎన్నికలు జరగనున్నాయి ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన తర్వాత అసెంబ్లీ ముఖమే ఎరుగని వైసీపీ సభ్యులు తగినంత సంఖ్యాబలం లేకున్నా కేబినెట్ హోదా కలిగిన ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పదవి కావాలంటూ నామినేషన్ దాఖలు చేశారు ప్రజాపద్దుల కమిటీ అంచనాల కమిటీ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలకు ఎన్నిక నిర్వహించనున్నారు ఒక్కో కమిటీలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంది ఒక్కో కమిటీ సభ్యత్వానికి దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఎన్నికైన సభ్యత్వాలకు అనుగుణంగా ఆయా పార్టీలతో మాట్లాడి చైర్మన్ ను స్పీకర్ ప్రకటిస్తారు వీటిల్లో కీలకమైన పీఎసీ చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యుడికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది కూటమి అఖండ విజయంతో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు దీంతో కూటమి తరపున తొమ్మిది మంది ఎమ్మెల్యేలు నామినేషన్లు వేయగా తగినంత సంఖ్యాబలం లేకున్నా వైసీపీ తరపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదవ నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక అనివార్యం కానుంది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీ చరిత్రలో ఈ కమిటీలకు ఎన్నిక ఏకగ్రీవంగానే జరిగేది సంఖ్యాబలం లేకున్నా వైసీపీ పోటీలో నిలవడంతో ఎన్నిక అనివార్యం కానుంది పిఏసీ సభ్యత్వానికి పెద్దిరెడ్డి నామినేషన్ దాఖలు సమయంలోనూ వైసీపీ నేతలు అత్యుత్సాహం చూపారు పెద్దిరెడ్డి వెంట ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తాటిపర్తి చంద్రశేఖర్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కార్యాలయానికి వచ్చారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వారికి జతకట్టారు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతూ ఉండటంతో సెక్రటరీ జనరల్ కొద్దిసేపు స్పీకర్ ఛాంబర్ కు వెళ్లారు దీంతో ఆయనపై బొత్స చిందులు తొక్కారు తాము ఎంతసేపు వేచి ఉండాలంటూ వాగ్వాదానికి దిగారు బొత్స వెంట వచ్చిన సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ లాబీలో జరుగుతున్న ప్రక్రియను వీడియో తీశారు సెక్రటరీ జనరల్ రూమ్ లోనూ బలవంతంగా ఫోటోలు వీడియోలు చిత్రీకరించారు వైసీపీ నామినేషన్ ఉపసంహరించుకోకపోతే అసెంబ్లీ లాబీలో శుక్రవారం పీఏసీ సభ్యత్వానికి ఓటింగ్ జరిగే అవకాశముంది బ్యాలెట్ పద్ధతిలో సభ జరిగే సమయంలోనే పోలింగ్ ప్రక్రియ జరగనుంది తెలుగుదేశం తరపున శ్రీరామ రాజగోపాల్ బీవీ రెడ్డి ఆరిమిల్లి రాధాకృష్ణ అశోక్ రెడ్డి బోర్ల రామాంజనేయులు నక్క ఆనందబాబు కోళ్ల లలితకుమారి నామినేషన్లు దాఖలు చేయగా బీజేపీ తరపున పీఏసీ సభ్యత్వానికి విష్ణుకుమార్ రాజు నామినేషన్ వేశారు జనసేన తరపున పులపర్తి ఆంజనేయులు నామినేషన్ వేశారు భీమవరం నుంచి మూడుసార్లు గెలిచిన పులపర్తికే పీఏసీ చైర్మన్ పదవి దక్కే అవకాశమున్నట్లు సమాచారం పీయూసీ చైర్మన్గా కూన రవికుమార్కు అవకాశం దక్కనుంది అంచనాల కమిటీ చైర్మన్గా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు అవకాశం దక్కనున్నట్లు సమాచారం ఒక్కో కమిటీలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు కలిపి మొత్తం పన్నెండు మంది సభ్యులు ఉంటారు సంఖ్యాబలాన్ని బట్టి ఒక్కో కమిటీలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలకు చోటు లభించే అవకాశం ఉంది